బీజేపీ టీఆర్ఎస్ అంతర్గత ఒప్పందంతోనే ఎన్నికలకు సిద్ధమవుతున్నామన్నారు మాజీ విప్ జగ్గారెడ్డి. హిందుత్వ ఓట్లతో బీజేపీ, ముస్లిం ఓట్లతో టీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు ఆయన. కాంగ్రెస్ నుంచి ఎవరు బయటికి వెళ్లినా పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదన్నారు. ప్రజల్లో గుర్తింపు లేని కొందరు నేతలు కాంగ్రెస్ వీడితే వాళ్లకే నష్టమని నందీశ్వర్ గౌడ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు జగ్గారెడ్డి. మెదక్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఎవరు వెళ్లే అవకాశం లేదని తేల్చి చెప్పారు ఆయన. అలవాటు లేదు మాట్లాడుతుంటే చేతులు కట్టుకుని సకల ముగ్గులే వేసుకుని కూర్చోవాలి. మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి టిఆర్ఎస్ పార్టీలో జగ్గారెడ్డి టిఆర్ఎస్ పార్టీలో పిలువరు, పిలిచిన ఫోను గతంలో చెప్పినా కదా బీజేపీలో కూడా తొందరపాటు అనేది గతంలో చెప్పిన. కాబట్టి జగ్గారెడ్డి రాజకీయంగా రాజకీయాల మార్పు ప్రధానంగా మరి వడంజల్కి సంబంధించి నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినాడు, ఎక్స్ఎంపీగా ప్రస్తావం. మరి అతను కాంగ్రెస్ పార్టీ వదిలి బీజేపీలో పోయిన క్రమంలో జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కట్టుకొని పోయే అవకాశం ఉంటుంది. జనసేన పార్టీ నేను ఏమంటా రెండు పార్టీలు అప్పించుగా బీజేపీ అని అందరికీ ఒప్పందం చేసుకుంటారా? ఇంకా స్టార్ట్ కాలే గానీ బీజేపీ టీఆర్ఎస్ తప్పించి ఏ పార్టీలు వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కలిసిపోతుంది. అంటే ఆయన కూడా దళారీ ఉండేనా? ఆయన దళారీ అని అంటే అప్పుడు నేను మళ్ళీ మాట్లాడతాను. ఇద్దరు మరి ఇద్దరు బలమైన క్యాండిడేట్లే. ఇంకా నందీశ్వర్ గౌడ్ గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలోచన చేస్తుంది? టీడీపీ పోటీ గౌడ్ కాంగ్రెస్ పార్టీ వదిలి బీజేపీలో పోయిన క్రమంలో అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో లేదా పాత ఉమ్మడి జిల్లాలో ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీలో చేరుతారు అని ప్రకటన చేయడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. వాస్తవానికి కూడా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వదిలి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వదిలి బీజేపీలో పోయే ఆలోచన ఎవరు కూడా చేస్తలేరు, చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో మరి అనేక పదవులు అందించినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు. దామోదర్ రాజనరసింహ గారు కానివ్వండి, సుద్దా లక్ష్మణరెడ్డి గారు, గీతారెడ్డి గారు, షెట్కార్ గారు కానివ్వండి, ఇట్లా అనేక మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్లో పుట్టిన కాంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈ జిల్లాలో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని వదిలి బయటికి పోయే బీజేపీలో పోయే ప్రసక్తి లేదు అనేదే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. నందీశ్వర్ గౌడ్కి పడంజరు కాంగ్రెస్లో స్థానికంగా బలము కోల్పోవడం వల్ల తాను బీజేపీలో చేరుండ అనేది అందరూ కూడా తెలిసిన విషయమే. వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ల కొరత లేదు. ఒక చరిత్ర కొన్ని వంద ఒక పెద్ద చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో మరి ఇక్కడ అభ్యర్థులు లేకనో బలంగా లేకనో ప్రసక్తి లేదు. పడంజరు కాన్స్టిట్యూన్సీకి వచ్చినట్టయితే ఇక్కడ బలమైన నాయకులు ఆల్రెడీ ఉన్నారు. ఒక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. అట్లాగే ఒక మేజర్ కార్పొరేటర్ పడంజరు కూడా శంకరాదేవ్ ఉన్నాడు. ఈ రకంగా మరి బలమైన నాయకత్వంతో పడంజరు కాన్స్టిట్యూన్సీ ఉన్నది అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. గతంలో తొందరపాటు వల్ల నేను పోవడం జరిగితే కానీ అలాంటి తొందరపాటు ఆలోచన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీజేపీలో పోయే ఆలోచన చెయ్యడు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. అదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. రేపు రానున్న 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తున్నది.